వర్గంలో రోడ్ షోలతో ప్రచారం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం టీడీపీని మరోసారి గెలిపించాలంటున్న మాగంటి రూపతో మా ప్రతినిధి రాజాబాబు ఫేస్ టు ఫేస్. మనం మనతో మాట్లాడేందుకు రూపం ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. చెప్పండి మేడం. అంటే టీడీపీకి కొంచుకోట రాజమండ్రి హర్బన్, ఈ నేపథ్యంలో మీరు నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారానికి ఇక్కడ ప్రజల నుంచి ఏ విధమైన స్పందన ఉంది? చాలా మంచి స్పందన జరుగుతుందండి. మాకు 7 నియోజకవర్గాల్లో రూరల్లో ఎటువంటి స్పందన జరుగుతుందో అర్బన్లో అంతకన్నా బాగా స్పందన జరుగుతుంది. మీరు చెప్పినట్టు ఇది నిజంగానే మాకు కంచుకోట అనిపిస్తుంది. ఎందుకంటే ఇదివరకు అందరూ అంటే నేను అనుకునేదాన్ని రూరల్లో జనానికానికి మన అభివృద్ధి సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు స్పెషలీ బికాస్ ఈ అన్నదాత సుఖీభావ కానివ్వండి, రైతు రుణమాఫీ కానివ్వండి, లేకపోతే డ్వాక్రా రుణమాఫీ కానివ్వండి, పసుపు కుంకం కానివ్వండి, రూరల్ విమెన్కి ఎక్కువ వెళ్తుంది, అర్బన్లో అంత ఎఫెక్ట్ ఉంటుందా అని చెప్పి. బట్ చాలా బాగుందండి. ఇంకొకటి ఏంటంటే అర్బన్ జనానికానికి పీస్ ఆఫ్ మైండ్, సేఫ్టీ, సెక్యూరిటీ ఇవన్నీ కూడా చాలా కీలకంగా చూస్తారు. ఇవన్నీ ఇవ్వగలిగిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వమే. లా అండ్ ఆర్డర్ ఇవన్నీ ఉండాలంటే తెలుగుదేశం ప్రభుత్వమే రావాలి అనేది చాలా క్లారిటీతో ఉంది వాళ్ళకి. సో అందుకని డెఫినెట్గా అర్బన్ పాపులేషన్ అంతా కూడా ఎస్పెషలీ రాజమండ్రి ప్రజానికం ఏంటంటే చాలా పీస్ లవింగ్ పీపుల్. అందుకని వాళ్ళు డెఫినెట్గా ఎప్పుడు టీడీపీనే సపోర్ట్ చేశారు, చేస్తారు కూడా. అంటే మేడం, ఇప్పటికే మీరు దాదాపు 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఎన్నికల ప్రచారం పూర్తి చేశారు. ఇప్పుడు టీడీపీ మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత ప్రజల్లో ఏ విధమైన స్పందన ఉంది? చాలా బాగుందండి. ఎందుకంటే సీఎం గారు మేనిఫెస్టో వచ్చి కంప్లీట్ హోలిస్టిక్ అప్రోచ్ ఉంది. రైతులకు కానివ్వండి, వృద్ధులకు కానివ్వండి, మహిళలకు అయితే పెద్దపీఠం వేశారు. ఈసారి అయితే పిల్లలకి, చదువుకునే పిల్లలకి కూడా తల్లికి వందనం అని ప్రతి చదువుకునే బాలబాలికలకి 18,000 నెలకి, సంవత్సరానికి 18,000 ఇస్తానని ప్రకటించారు. కాలేజ్కి వెళ్ళే పిల్లలకి ల్యాప్టాప్ ఇస్తానని చెప్పారు. ఫీజ్ రీఎంబర్స్మెంట్ ఇచ్చారు. తర్వాత విద్యాశాలకు వెళ్ళి చదువుకునే పిల్లలకి 25 లక్షల వరకు ఆర్థిక సహాయం చేస్తామని ప్రకటించారు. ఇది కాకుండా ప్రతి పౌరుడికి ఒక అంటే ప్రతి ఇంటికి 2 లక్షల వరకు ఆదాయం పెంపు ఎలా అనేది కూడా నేర్పిస్తామని చెప్పి గవర్నమెంట్ ప్రకటించింది. ఇలా ఎన్నో అంటే కంప్లీట్గా కాన్సన్ట్రేషన్ స్టేట్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద కాకుండా వెల్ఫేర్ డెవలప్మెంట్ మీద కూడా కంప్లీట్ కాన్సన్ట్రేషన్ ఇచ్చింది. ఇంకొకటి, ఇతర పార్టీ మేనిఫెస్టోలో అమరావతి గురించి మాట్లాడలేదు, నదుల అనుసంధానం గురించి మాట్లాడలేదు. మా ఉభయ గోదావరి జిల్లాలకి మాకు నదుల అనుసంధానం, పట్టిసీమ చాలా ఇంపార్టెంట్ విషయం. అసలు రైతులు మొత్తం ఇక్కడ ఉన్న రైతు ప్రజానికానికి ఇవన్నీ మాట్లాడకపోతే మాకు పొలాలు ఎలా పండుతాయండి? అదే కాకుండా రాజధాని లేని మేనిఫెస్టో అంటే రాజధాని ఏంటి, హైదరాబాద్ అని నిర్ధారించేశారా వాళ్ళు? సో ఇవన్నీ కూడా ప్రజలు నోటీస్ చేస్తున్నారు. చాలా ముఖ్యమైన అంశాలు కాబట్టి మా మేనిఫెస్టో పట్ల ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా దాని గురించి మాట్లాడుతున్నారు. ఇంకా నిన్నటి నుంచి ఇంకా పాజిటివ్గా ఉందండి ఇంపాక్ట్. టీడీపీని గెలిపిస్తే మళ్ళీ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను, అందుబాటులో ఉంటానని కూడా మాగంటి రూప చెప్తున్నారు. ఇది టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగంటి రూప ఎన్నికల ప్రచారానికి సంబంధించిన పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. టీడీపీ విజయం కోసం కార్యకర్తలంతా కష్టపడాలని ప్రతిపాడు టీడీపీ అభ్యర్థి.